హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇప్పుడు మన వీడియో వచ్చేసి సండే మా పిల్లలు బయటకు వెళ్ళారని చెప్పాను కదా, ఆ వీడియో మీకు షేర్ చేస్తాను. ఇది వచ్చేసి మా ఊరికి దగ్గరలో ఉన్న సుంకేశ్వర పల్లె అండి. ఇదంతా రాళ్ళగా ఉన్నాయి, ఇవి పొలాలండి. పొలాలలో రాళ్ళ మామూలుగా పొలాలన్నీ మట్టితో ఉంటాయి కదండి, ఇక్కడ పొలాలన్నీ మట్టి కాకుండా ఇలా రాళ్ళతో ఉంటాయి. ఈ రాళ్లను మిషన్లతో ఇట్లా కట్ చేస్తూ తీస్తూ ఉంటారండి. చూడండి అన్నీ ఎలా కట్ చేశారు, మిషన్తో ఎంతో బాగా నీట్ కట్ చేసుకుంటూ తీస్తూ ఉంటారండి. బాగుండే బండలు అయితే రఫ్ అండ్ టఫ్గా వాడడానికి, ముతక బండలు అంటారు వీటిని, రఫ్ అండ్ టఫ్గా వాడడానికి యూజ్ చేస్తూ ఉంటారు. మిగిలిన తుంటలు అనేది కూడా పునాది రాళ్ళకు, అలాగే టాయిలెట్ గుంతలకు కూడా యూజ్ చేస్తూ ఉంటారండి. ఈ ప్లేస్ ఎప్పుడు చూడలేదు పిల్లలు, అందుకే ఇక్కడికి తీసుకెళ్ళాడు. మా ఊర్లో పార్కులు అవన్నీ చూసేశారు, అందుకే అక్కడికంటే మళ్ళీ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపరండి. ఇలా చూడని ప్లేస్కి వెళ్ళాలంటుంటేను ఇది వెరైటీగా ఉంటుంది కదా అని ఇక్కడికి తీసుకొచ్చాడు. ఇది చూసి చాలా వాళ్ళు చాలా ఎంజాయ్ చేశారు. ఇంటికి వచ్చి పోటాపోటీగా నాకైతే చెప్తూ ఉన్నారు, నేను ముందు చెప్తా అని. ఇలా ఉంది మా అలా ఉంది, అక్కడ చాలా బాగుంది అన్నట్టు నాకైతే చాలా సంతోషం అనిపించింది వాళ్ళ నా విధంగా చూస్తున్నప్పుడు. ఈ ప్లేస్ ఎప్పుడు చూడలేదు, అందుకే ఇక్కడికి వచ్చేసారు. చూడండి అక్కడ దూరంగా ట్రాక్టర్ను రాళ్ళు నింపుకుంటుంది. అక్కడ ఇది చూసి ఇంటికి వచ్చే దారిలోనే మాకు దగ్గరలో రాయల్ కౌంటైన్ ఉందండి, రిసార్ట్స్, అవి కూడా చూసి వచ్చారు. వస్తూ అది కూడా ప్లేస్ బాగుంది కదా అని అక్కడికి కూడా వెళ్ళారు. అదేదో మీకు చూపిస్తాను, ఇప్పుడు చూడండి ఈ ప్లేస్. ఇది వచ్చేసి మా ఊరికి వచ్చే దారిలో ఉంటుందండి, అందుకే ఇక్కడికి కూడా వెళ్ళారు. దీని పేరు వచ్చేసి రాయల్ కౌంటీ రిసార్ట్స్ అండి. లోపలైతే చాలా బాగుంటుంది, ఇక్కడ ఎక్కువ ఫంక్షన్స్ జరుగుతూ ఉంటాయండి. పెళ్ళిళ్ళు కానీ, బర్త్డే ఫంక్షన్స్ కానీ, రిసెప్షన్స్ కానీ, అలాగే ఫోటోషూట్ కూడా ఎక్కువ జరుగుతుంటుందండి. లోపలికి వెళ్తే వాళ్ళకి వచ్చేసి ఈ విధంగా ఉంది, చాలా బాగుందండి. లోపల పార్క్, అలాగే చూడండి పిల్లలు ఆడుకోవడానికి చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి పెద్ద మర్రి చెట్టు అండి, ఎంట్రన్స్లోనే ఉంది. ఇంకా లోపలికి వెళ్తే అక్కడ వచ్చేసి జిమ్ము, స్విమ్మింగ్ పూలు, తర్వాత వచ్చేసి డిసెంబర్ 31 ఇక్కడ న్యూ ఇయర్ సెలబ్రేషన్ కూడా జరుపుతారు. ప్రతి ఇయర్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి జబర్దస్త్ టీం వాళ్ళు వస్తూ ఉంటారండి. అలాగే పెద్ద సెలబ్రిటీస్ ఎవరైనా కానీ ఇక్కడ షూటింగ్స్ కానీ ఏదైనా వర్క్ మీద వచ్చినా ఈ రిసార్ట్స్లోనే ఉంటారు. ఒకసారి రాజేంద్ర ప్రసాద్ గారు కూడా కనిపించారు. చాలా బాగుందండి లోపలికి వెళ్తే. అలాగే దీంట్లో మెంబర్షిప్ ఉన్నవాళ్ళు క్లబ్ కూడా ఉంటుందండి. జిమ్ము వాళ్ళకి వచ్చేసి జిమ్ము, స్విమ్మింగ్ పూల్ ఇలాంటివన్నీ వాళ్ళకి ఫ్రీ ఉంటాయి. చూడండి ఎంత బాగుందో. ఫంక్షన్ హాల్ కూడా ఉంది లోపల, మనం ఎక్కడ కావాలంటే అక్కడ అరేంజ్ చేసుకొని ఇక్కడ ఫంక్షన్స్ చేసుకోవచ్చు. ఇది కంపల్సరీ ఒకసారి చూడాల్సిన ప్లేస్ ఏనండి, చాలా బాగుంది. మా పాప స్కూల్ వాళ్ళు కూడా 10th సెలబ్రేషన్స్ ఇక్కడే చేశారండి, చాలా బాగుంది, చాలా బాగా చేశారన్నది. ఇంకా అక్కడ చూసుకొని ఇంటికి వచ్చేసారండి. ఇంటికి దారిలో వస్తున్నప్పుడు చెట్లన్నీ ఈ విధంగా ఉన్నాయి. తర్వాత వచ్చేసి ఇంటికి వస్తానే ఈవినింగ్ వచ్చేసి మా ఇంటి పైన వాకింగ్ చేస్తున్నామండి. ఆ టైంలో చూడండి ఆకాశం అంతా ఎలా ఉందో. అది వచ్చేసి మా ఇంటి వెనక ఉన్న హౌసెస్ అండి, చూపించాను కదా ముందుగా. ఆ హౌసెస్ చూడండి ఎలా కనిపిస్తున్నాయో. తర్వాత వచ్చేసి మరుసటి రోజు అంటే మండే ఈవినింగ్ వచ్చేసి నేను కొన్ని చెట్లు తెచ్చుకున్నాను కదా, ఆ చెట్లను నాటుకుంటున్నానండి. బాగా గాలి పెడుతుంది, ఆ చెట్లు అనేది బాగా వాడిపోతున్నాయి, ఆకులన్నీ బాగా వాడిపోయాయి. అందుకనేసి ఇంకా నాటేద్దామనేసి 5 అయింది అప్పటికే నేను తెచ్చి, అందుకే ఇంకా నాటానండి. మండే ఈవినింగే నాటాను, మార్నింగ్ టైం అంతా వర్క్ ఉంటుంది కాబట్టి ఈవినింగ్ అయితే కొంచెం ఫ్రీగా ఉంటానని ఆ టైంలో పెట్టుకున్నాను. ఈ చెట్లన్నీ నాటడం కూడా కంప్లీట్ అయిపోయింది. ఆ రోజు ఈవినింగ్ బాగా చెట్లు వాడిపోయినట్టు అనిపించిన, మళ్ళీ మార్నింగ్ కల్లా బాగా రీఫ్రెష్ అయ్యాయండి. ఆ వీడియో అనేది మీకు మళ్ళీ ఒక వీడియోలో షేర్ చేస్తాను. చూడండి నేను నాటుతున్నప్పుడు కూడా గాలి ఎలా పెడుతుందో,
చెట్టు చూడండి ఎలా ఊగుతుందో కదా. నేను ముందు నుంచే తొట్టిలో తెచ్చి మట్టి వేసినా నుంచి వాటర్ అనేది బాగా పోసాను, అందుకే బాగా తడి ఎక్కువగా ఉందండి. చూడండి ఈ చెట్టుకు రూట్స్ అనేది ఎంత బాగా వచ్చాయో. మనం రూట్స్ని ఎక్కడ దీనిలో కదిలించకుండా ఈ విధంగా కొంచెం గుంత మాదిరి చేసి దాంట్లో పెట్టేసి మనం ఈ పైన మట్టి కప్పితే చాలండి, చెట్లు అనేది చాలా బాగా వస్తాయి. నేను తెచ్చిన ప్రతి చెట్టుని ఈ విధంగానే నాటుకున్నాను మా గార్డెన్లో. వచ్చేసి నేను తెచ్చిన మ్యాక్సిమం అన్ని చెట్లు బతికాయండి. మేము వచ్చేసి ఇప్పుడు అన్ని చెట్లు నాటాను, తర్వాత వచ్చేసి అన్నిటికీ వాటర్ వేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.